శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం వ్యక్తిగత జాతకాలు అనేవి మన లగ్న బలం మీద జరుగుతున్న దశలు ఆధారంగా అలాగే గోచార రీచా కూడా అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా మనం తెలుసుకోవాలండి అలాగే మేము మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాం లేదా మీకు దగ్గరలో ఉన్న పండితులను సందర్శించినా లేదా సంప్రదించినా వాళ్ళు కూడా చక్కటి పరిష్కార మార్గాలు మీకు ఇస్తారు ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో వృషభ రాశి గురించి తెలుసుకోబోతున్నామండి ఈ వృషభ రాశి వాళ్ళకి లగ్నంలోనే అంటే మీ రాశిలోనే కుజుడు ఉండడం వలన రాహు వలన మీ శుక్రుడు కూడా వ్యయస్థానంలో ఉండడం వలన ఈ నెల మీకు అంత బాగుండదు సుఖ సంతోషాలతో ఉండరు ఆనందంగా ఉండడానికి అవకాశాలు తక్కువ కాస్త చిరాకు కోపం కాస్త మీ మాటకు గౌరవం లేకపోవడం అమర్యాద జరగడం ఎక్కువగా ఉంటాయి అంటే సంఘంలో పలుకుబడి కూడా తక్కువగా ఉంటుంది మీ మాటకు ఎవరు వెలువడానికి అవకాశాలు తక్కువ అంటే ఈ నెల మొత్తం కూడా మీకు అంత బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం లేదు మీకు ద్వితీయ స్థానంలో కుజుడు ఉండడం వలన గురుడు మీ ద్వితీయ స్థానానికి చూడడం వలన సంపద కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే ధన సంపాదన కలుగుతుంది అలాగే మీ కుటుంబ వృద్ధి కలుగుతుంది బంధుమిత్రులు కలుగు కలుస్తారు అలాగే బంగారం కొనుగోలు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది కంఠధ్వని బాగుంటుంది మీ ముఖవర్చస్సు బాగుంటుంది సమయానికి మీరు భోగం చేయడానికి ఎక్కువ ఉన్నాయి పైగా మనశ్శాంతిగా ఉండడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మీ తృతీయ స్థానాన్ని అంటే మీ మూడో స్థానాన్ని కుజుడు చూడడం వలన కర్కాట రాశి కూడా అవడం వలన ప్రయాణాల్లో జాగ్రత్త వహించవలసి వస్తుంది ప్రయాణంలో దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది అలాగే నీటి గండం కూడా కొంచెం సూచిస్తోంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అలాగే మీ సోదరులను కలిసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది వాళ్ళ వలన ఇబ్బందులు కలగడం వాళ్ళకి కొంచెం అనారోగ్యాలు కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే మీ ఫోర్త్ భావాన్ని మీ ఫోర్త్ భావాధిపతి రవి బుద్ధులు అవడం వలన రవి అవడం వలన రవి బుద్ధులు కూడా బుధాదిత్యోగంలో ఉండడం వలన గురుదృష్టి కూడా మీకు ఫోర్త్ భావానికి ఉండడం వలన ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా చదువు రావడానికి అవకాశాలు ఉన్నాయి భూమి కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి స్థిర చరాస్తులు పెంచడానికి అవకాశం ఉంది వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది అంటే వాళ్ళ పంటకి పంట చేతికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే మీరు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది నూతన గృహప్రవేశాలు చేయడానికి అవకాశం ఉంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు బంగారం కొనుగోలు చేస్తారు గురుదృష్టి ఉంటే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు కొంతమందికి ఉండవచ్చు అలాగే మీరు తల్లి యొక్క ఆరోగ్యం తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆవిడ ఉన్నత స్థితిని కూడా చాలా బాగుండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఫోర్త్ భావం ఈ ఫోర్త్ భావం బాగుండడం వలన సమయానికి చేయడం బంధుమిత్రులతో కలిసి ఉండడం ఆరోగ్యంగా ఉండడం ఆనందంగా వాళ్ళతో కాలక్షేపం చేయడం ఖచ్చితంగా జరగడానికి చాలామందికి ఉండడానికి ఉన్నాయి చాలామందికి ఈ అవకాశాలు ఉన్నాయి అలాగే పంచమభావం పంచమభావం కూడా మీకు చాలా బాగుంది అంటే పుత్ర సంతానం లేని వాడికి పుత్ర సంతానం కలగడం అలాగే పుత్రికలు కలగడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది అలాగే మీ పుత్ర సంతానానికి కూడా అంటే మీ సంతాన యోగంలో సంతానానికి కూడా మంచి యోగం పట్టబోతుంది అంటే మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వడం మంచి ఉద్యోగాలు రావడం మంచిగా స్థిరంగా ఉండడం మీకు మనశ్శాంతి కలగడం ఎక్కువ అవకాశాలు మీ రాశి వాళ్ళకి ఉన్నాయి అలాగే భావం మీకు సేవకా జనాలు ఉంటారు సేవకులు ఉంటారు దాసీ దాస జనం ఉంటారు స్థానం సేవకులు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటారు ఉంటుంది అలాగే మీరు ఆరోగ్యం బాగుంటుంది రుణాలు చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి మీకు శత్రువులు కూడా మిత్రులు అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే మీ భావంలో కేతు ఉండడం వలన కొంచెం ఆరోగ్య పరిస్థితులు తక్కువగా ఉంటాయి అంటే మీ భార్య భర్తల మధ్య విషయంలో ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఒకళ్ళని ఒకళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు అండర్స్టాండింగ్లో తేడా వస్తుంది కొంచెం కోపాలు చిరాకులు మనస్పర్ధలు కొంచెం ఎడబాటు రావడానికి కూడా ఈ నెలలో కొంచెం అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత అవసరం ఉంటుంది మీరు మీరేమీ శత్రువులు మాత్రం కాదు కానీ కొద్ది కాలం మాత్రం ప్లానిటరీ ప్లానటరీ పొజిషన్ బాగోపోవడం వలన మీకు జరుగుతుంది అంటే కేతు ఉండడం వల్ల భావంలో ఉండడం వల్ల మీకు ఈ సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఆచితూచి మీరు అడిగేవేయలసి వస్తుంది ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి అలాగే భావం అష్టమభావం కుజ కుజదృష్టి ఉండడం వలన మీకు కొంచెం అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో మీరు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది అలాగే నైతు భావంలో శని ఉండడం టెన్త్ హౌస్ లార్డ్ అండ్ నైన్త్ హౌస్ లార్డ్ శని ఉండడం మీకు ఎక్కువ కలిసి వచ్చే అంశం శని మీకు యోగారుడు అవుతాడు అంటే మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలు వెళ్ళడం అలాగే మీ వృషభ రాశి వాళ్ళకి శని యోగారుకుడు కాబట్టి సినీ ఫీల్డ్ వాళ్ళకి ముఖ్యంగా సినీ రంగంలో వాళ్ళకి మంచి యోగవంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి టీవీ రంగంలో వాళ్ళకి అంతే అలాగే వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు అంటే ఉన్నత పదవిని ఉన్నతంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో దూర ప్రాంత ప్రయాణాల్లో ఉండడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ రుచి ఆ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి స్పోర్ట్స్ రంగం వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా శని శని మీ నైతిక హోసలు ఉండడం శనికి కుజదృష్టి కూడా ఉండడం వల్ల రాజకీయ రంగంలో వాళ్ళకి పలుకుబడి బాగా పెరుగుతుంది వాళ్ళు విజయం సాధిస్తారు అలాగే నూతన నూతనమైనటువంటి పదవులతో పాటు వాళ్ళ సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావడానికి ఎక్కువ అవకాశాలు మీ రాజకీయ రంగంలో ఉన్నాయి అంటే రాజకీయ నాయకులకి ఎక్కువగా రాణించడానికి అవకాశం ఉంది పలుకుబడి బాగా పెరుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే వీళ్ళు ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది అంటే బిజినెస్ ఫీల్డ్లో ఎక్కువగా రాణిస్తారు వీళ్ళు అలాగే మీ దశమ స్థానంలో గురుడు ఉండడం వలన దశమ స్థానంలో గురుడు ఉండడం నైన్త్ హౌస్ లార్డ్షిప్ శనిగా ఉండడం వలన దశమాధిపతి కూడా శని అవ్వడం వలన దశమ స్థానంలో మీ గురుడు ఉండడం వలన అంటే గురువు వలన మీకు ఉద్యోగంలో పెనుమార్పులు వచ్చి మంచిగా ఉన్నత పద ఉన్నత పదాలు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి పెను మార్పులు అంటే మంచిగా రావడానికి ఉన్నతంగా రావడానికి అంటే ప్రమోషన్స్ రావడానికి మీ ధనం సంపాదించడానికి మంచి మీరు ప్రఖ్యాత సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో రాసిన తర్వాత బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో బ్యాంకింగ్ రంగంలో టెస్టులు రాసినా అదే బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉండే ప్రమోషన్స్ రావడానికి ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే గురుడు ఒక విధంగా చెప్పాలంటే మీ దశమ స్థానాన్ని బ్రహ్మాండంగా గట్టిగా బలంగా ఉన్నాడు మీరు కష్టపడి పనిచేస్తే మంచి పేరు సంపాదించి మంచి ధనం సంపాది సంపాదించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మీరు వ్యయ స్థానం లాభస్థానం చూసుకుంటే లాభాధిపతి కూడా గురుడు అవ్వడం వలన లాభస్థానాన్ని రవి బుధుడు శుక్రుడు కూడా ఉండడం వలన మీకు ధన సంపాదన బాగా ఉంటుంది అంటే పదిహేనో తారీఖు వరకు మీకు రవి బుధు సుక్కులు కూడా మీ రాశిలో ఉన్నారు అంటే మీనరాశిలో ఉన్నారు ఖచ్చితంగా మీరు మంచిగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ధనం సంపాదించడానికి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ధనం ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి పీఠాధిపతులు కలుస్తారు తీర్థయాత్రలు చేస్తారు మంచి మంచి పెద్ద పెద్ద గురువులు సందర్శిస్తారు అద్భుతంగా వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఎక్కువ ఉపయోగించుకోండి అంటే మీరు కష్టపడి చదవడం మీరు ప్రతి విషయంలోనూ కష్టపడితే చాలా పైకి రావడానికి ఈ నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ ఏ భావంలో మీ పన్నెండవ ఇంట్లో రవి బుధ సుక్కులో ఉండడం వలన మీకు ఖర్చులు కూడా అధికంగా సూచిస్తున్నాయి అంటే మంచి వాటికి ఖర్చు చేస్తారు తీర్థయాత్రలు చేయడం కోసం ధర్మకార్యాలు చేయడం కోసం గుడులు గోపురాలు కట్టించడం కోసం జనాలు పోషించడం కోసం మీరు ఎక్కువ ఖర్చు ఖర్చు చేయడానికి అవకాశం ఉంది తీర్థయాత్రలు చేయడం కోసం విహారయాత్రలు చేయడం కోసం ఎక్కువగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కోసం అంటే చాలా విధాలుగా అన్ని విధాలుగా మంచి వాడిగా మాత్రమే మీరు ఖర్చు పెట్టడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఈ నెలలో సూచిస్తున్నాయి అలాగే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు కనకదుర్గ అమ్మవారు అలాగే మన భ్రమరామ అమ్మవారు కూడా పూజించాలి అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా కనకదుర్గ అమ్మవారే పట్టు ఇస్తారు ఆవిడ మీ రాహును కూడా కంట్రోల్ చేసే ఆవిడ అమ్మవారే అలాగే కేతువును కూడా కంట్రోల్ చేసేవారు శివభవానుడు సూర్య శివుడు సో అమ్మవారికి పూజలు శివాభిషేకాలు సూర్యారాధన చేసుకుంటే పైగా గాయత్రి హోమం గాయత్రి పూజలు చేసుకుంటే అలాగే చండీ హోమం చేసుకున్న ఖచ్చితంగా ఈ రాశి నెల ఈ మీ రాశి వాళ్ళకి ఈ నెలలో చాలా ఆనందంగా మనశ్శాంతిగా హ్యాపీగా కుటుంబ సభ్యులతో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి